start with them. So compounds that are present not only in such but also arranged into structures like cell membrane. ఇప్పుడు సెల్ మెంబ్రేన్ లో ఉండే టైప్ ఆఫ్ లిపిడ్స్ ఏంటి? హలో, ఫాస్ఫోలిపిడ్స్. ఫాస్ఫోలిపిడ్స్. అలాగే నర్వస్ టిష్యూలో ఒక టైప్ ఆఫ్ లిపిడ్ ఉంటుంది, దాని పేరేంటి? లెసిటిన్. యా, లెసిటిన్. లెసిటిన్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ అదర్ మెంబ్రేన్స్ వి గ్రైండ్ ఏ టిష్యూ. ఇప్పుడు మనం ఒక టిష్యూని తీసుకుంటే దాన్ని గ్రైండ్ చేస్తే సో దాంట్లో సెల్స్ అన్ని డిస్టర్బ్డ్ అయిపోతాయి కదా, సెల్స్ అన్ని బ్రేక్ అయిపోయి ఓపెన్ అప్ అయిపోతాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే గ్రైండింగ్ ద్వారా మనం సెల్స్ ని ఓపెన్ చేస్తున్నాం. సో జస్ట్ ఎ మూమెంట్. ఓకే, సో మనం సెల్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాం. సెల్స్ అన్ని ఓపెన్ చేయడం అంటే సెల్ మెంబ్రేన్ పగిలిపోతుంది అండ్ అదర్ మెంబ్రేన్స్ ఆర్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్ అండ్ ఫార్మ్ వెసికల్స్. అవన్నీ బ్రేక్ అయిపోతాయి, విచ్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్. ఆ వాటిలో ఏవి కూడా వాటర్ సాల్యుబుల్ కాదు. సో దేర్ఫోర్ దీస్ మెంబ్రేన్ ఫ్రాగ్మెంట్స్, మోస్ట్లీ మెంబ్రేన్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ కదా, కాబట్టి అవి వాటర్ సాల్యుబుల్ కాదు. ఈ మెంబ్రేన్ ఫ్రాగ్మెంట్స్ ఏంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెసికల్స్ గెట్ సపరేటెడ్, చిన్న చిన్న పౌచెస్ లాగా ఫామ్ అయ్యి సపరేట్ అయిపోతాయి. సో సపరేట్ అయిపోయి విత్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్. యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ అంటే ఏంటి? రిటెంటేట్, ఆ పైన కలెక్ట్ అయిన వేస్ట్. హెన్స్ ఇన్ ద మాక్రోమాలిక్యులర్ ఫ్రాక్షన్ లిపిడ్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ మాక్రోమాలిక్యూల్స్. మనం అంతా గ్రైండ్ చేసినప్పుడు యాక్చువల్గా అవి చిన్న చిన్న వెసికల్స్గా ఫామ్ అయ్యి దాంట్లోపల లిపిడ్స్ ఉంటుంది. లిపిడ్స్ అనేది దాంట్లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. కానీ లిపిడ్స్ వెయిట్ వచ్చి నాట్ మోర్ దాన్ 1000 daltons కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి వాటిని స్ట్రిక్ట్గా మాక్రోమాలిక్యూల్స్ అని చెప్పలేం. లిపిడ్ ఇన్సాల్యుబుల్ పూల్లో కూడా ఉంటాయి లిపిడ్స్, కానీ దాంట్లో లోపల ఉంటాయి అన్నమాట. ఆ మాక్రోమాలిక్యూల్స్ లోపల ఉంటాయి కానీ అవి స్ట్రిక్ట్గా మాక్రోమాలిక్యూల్స్ అని చెప్పలేవు. అది లాజిక్ అక్కడ. సో యాసిడ్ సాల్యుబుల్ పూల్ రిప్రజెంట్స్ రఫ్లీ ద సైటోప్లాస్మిక్ కంపోజిషన్. ఆ కింద కలెక్ట్ అయిన ఫిల్టరేట్ ఏంటి అంటే అది సైటోప్లాజం. మనకి పైన ఉన్న రిటెంటేట్ ఏంటి అంటే సెల్ మెంబ్రెయిన్స్, వెసికల్స్ అవి. సో ద మాక్రోమాలిక్యూల్స్ ఫార్మ్ ద సైటోప్లాజం అండ్ ఆర్గనెల్స్ బికమ్ ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్. సో సైటోప్లాజం ఏమో ఫిల్టరేట్ అవుతుంది, ఆర్గనెల్స్ అన్నీ ఏమో రిటెంటేట్ అవుతాయి. సో టుగెదర్ దే రిప్రజెంట్స్ ద ఎంటైర్ కెమికల్ కంపోజిషన్ ఆఫ్ లివింగ్ టిష్యూస్ అండ్ ఆర్గన్స్. సో మొత్తం లివింగ్ టిష్యూస్ ఇంకా ఆర్గాన్స్ అవుతుంది కంప్లీట్గా. సో ఇన్ సమ్మరీ, ఇఫ్ వి రిప్రజెంట్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ లివింగ్ థింగ్, లివింగ్ టిష్యూస్, సో విత్ అబండెన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అరేంజ్ ద క్లాస్ వైజ్. మనము అంటే ఏది ఎక్కువ తక్కువ అలా అరేంజ్ చేయగలిగితే, సో మోస్ట్ అబండెంట్ కెమికల్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. మనకే తెలుసు వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రోటీన్స్ అనేవి 10 to 15 ఉంటాయి అన్నమాట. సో 10 to 15% ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ప్రోటీన్స్కి యాక్చువల్గా ఇంకొక పేరుంది. ఏంటది? హలో, అమినో యాసిడ్స్? కాదు, అమినో యాసిడ్స్ వచ్చి ప్రోటీన్స్ యొక్క మోనోమరిక్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ వచ్చి కార్బోహైడ్రేట్స్కి మోనోమరిక్ యూనిట్స్, గ్లిజరైడ్స్ వచ్చి లిపిడ్స్ కి మోనోమరిక్ యూనిట్స్. ప్రోటీన్స్ ని మనం ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అంటాం. ఓకే మ్యామ్. హలో, అర్థమైందా జ్యోతి ఇది? Yes ma'am. ఓకే, ప్రోటీన్స్ ని మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని అందుకే అంటాం. మనం ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఎక్కువ అమౌంట్ మనకి వాటరే ఉంటుంది మన బాడీలో. దాని తర్వాత పోర్షన్ వచ్చి ప్రోటీన్స్ ఆక్యుపై చేస్తుంది, ఎందుకంటే మన మజిల్ కానీ నర్వ్స్ కానీ చాలా వరకు ప్రోటీన్సే ఉంటాయి, స్కిన్ కూడా ప్రోటీనే. తర్వాత కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్లేస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటుంది 3%, లిపిడ్స్ వచ్చి 2%. కాబట్టి ఫ్యాట్ అనేది బాడీలో ఎప్పుడు పెరగకూడదు. చూడు, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్లో లిపిడ్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్స్ ఏమో 5 to 7% ఉంటుంది. ఇంకా అయోన్స్ లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా 1% ఉంటుంది. ఇలా ఏదైనా బాడీ
తయారు అవ్వాలి అంటే లివింగ్ టిష్యూ తయారు అవ్వాలంటే ఈ కంపోనెంట్స్ ఉండాలి అని దాని అర్థం. సో మనం బయో మ్యాక్రో మాలిక్యూల్స్ చూస్తున్నాం. అందులో ఫస్ట్ వచ్చి ప్రోటీన్స్ అన్నమాట. ప్రోటీన్స్ అనేవి పాలీపెప్టైడ్స్, అంటే ఒక్కొక్క పెప్టైడ్ కలిస్తే పాలీపెప్టైడ్ అవుతుంది, దాన్ని మనం ప్రోటీన్ అంటాం. సో దీస్ ఆర్ ద లీనియర్ చైన్ ఆఫ్ అమినో ఆసిడ్స్. ఒక్కొక్క అమినో ఆసిడ్, అంటే ప్రోటీన్స్ దేని ద్వారా తయారైంది అంటే అమినో ఆసిడ్స్ ద్వారా తయారైంది అని. వెరీ సింపుల్, ఒక గోడ కట్టాం, సో కంప్లీట్ గా దాన్ని గోడ అంటాం. అస్యూమ్ దట్ ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని ప్రోటీన్ అంటాం. ఈ గోడ దేని ద్వారా తయారైంది అంటే అమినో ఆసిడ్స్, అంటే అమినో ఆసిడ్స్ బ్రిక్స్ అంటాం కదా. సో ఆ బ్రిక్స్ ఏంటంటే ఇక్కడ అమినో ఆసిడ్స్. సో ఈ అమినో ఆసిడ్స్ ఇప్పుడు గోడకి మధ్య సిమెంట్ వేసి అతికిస్తాం, అలానే అమినో ఆసిడ్ కి అమినో ఆసిడ్ కి మధ్యలో పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఒక సెకండ్. రైట్. సో ప్రోటీన్స్, సో ఈచ్ ప్రోటీన్, నీకు ఇది అర్థమైంది కదా ప్రోటీన్ ఎలా తయారైంది అని? ఇప్పుడు నేను నిన్న ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ ఒక లిస్ట్ రాసావు కదా. సో ఎసెన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? బాడీకి మనం డైట్ లో తీసుకోవాలి మ్యామ్. యా, అది ఎసెన్షియల్. నాన్ ఎసెన్షియల్ అంటే మన బాడీలో ఆల్రెడీ ఉంటాయి అని దాని అర్థం. సో ఆల్రెడీ తయారవుతాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మినరల్స్ లో కూడా ఇలానే ఉంటుంది, ఎసెన్షియల్ మినరల్స్ నాన్ ఎసెన్షియల్ మినరల్స్ అని. సో నాన్ ఎసెన్షియల్ అనేది మనం అవసరం లేదు, ఎసెన్షియల్ అనేది మనం తీసుకోవాలి త్రూ డైట్. సో అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 types ఆఫ్ అమినో ఆసిడ్స్ ఉన్నాయి మొత్తంగా. అందులో అలనిన్, సిస్టిన్, ప్రోలిన్, ట్రిప్టోఫాన్ అండ్ లైసిన్ ఎక్సెట్రా, ఇలా కొన్ని పేర్లు ఇచ్చాడు ఇక్కడ. సో ప్రోటీన్ ఇస్ అ హెటెరోపాలిమర్. ప్రోటీన్ అనేది ఒకే టైప్ ఆఫ్ అమినో ఆసిడ్స్ తో తయారై ఉండదు, రకరకాల అమినో ఆసిడ్స్ కలిసి ఒక ప్రోటీన్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ అనేది మనకి యూజువల్ గా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హోమోపాలిమరా హెటెరోపాలిమరా అంటే ఇట్స్ హెటెరోపాలిమర్. ఏ హోమోపాలిమర్ హ్యాస్ ఓన్లీ 1 type ఆఫ్ మోనోమర్ ఉంటుంది, రిపీటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో హోమోపాలిమర్ వచ్చి కార్బోహైడ్రేట్స్ అనమాట, ఇది ప్రోటీన్ కాదు. ప్రోటీన్ వచ్చి హెటెరోపాలిమర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమినో ఆసిడ్స్ ద్వారా తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ కట్టాలంటే రకరకాల బ్రిక్స్ వాడారు ఇక్కడ ప్రోటీన్ తయారు చేయడానికి. అదే ఒక కార్బోహైడ్రేట్ అయితే సేమ్ ఒకేలాంటి బ్రిక్స్ వాడారు అని అర్థం. సో రిపీటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అమినో ఆసిడ్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ లేటర్ ఇన్ యువర్ న్యూట్రిషన్ లెసన్స్ లో, చాలా ఇంపార్టెంట్. సో యూ విల్ లెర్న్ దట్ సర్టెన్ అమినో ఆసిడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ హెల్త్. కొన్ని అమినో ఆసిడ్స్ మన హెల్త్ కోసం చాలా ఎసెన్షియల్, దే హ్యావ్ టు బి సప్లైడ్ త్రూ డైట్. సో మనం త్రూ డైట్ ఇవ్వాలి. సో హెన్స్ డయటరీ ప్రోటీన్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్. సో దేర్ ఫోర్ అమినో ఆసిడ్స్ కెన్ బి ఎసెన్షియల్ ఆర్ నాన్ ఎసెన్షియల్, సేమ్ మనం ఇందాక చూసిందంటే. ద లేటర్ ఆర్ దోస్ విచ్ అవర్ బాడీ కెన్ మేక్. నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ మన బాడీ తయారు చేసేస్తుంది, వైల్ వీ గెట్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ త్రూ అవర్ డైట్. మన డైట్ ద్వారానే ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ అనేవి తయారవుతాయి. సో సమ్ ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్స్. సో యాక్చువల్లీ ప్రోటీన్స్ అనేది ఏంటంటే చాలా ఫంక్షన్స్, మన బాడీలో ప్రోటీన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. సమ్ ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్, కొన్ని ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే న్యూట్రియంట్స్ అంటే అర్థం వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటిని న్యూట్రియంట్స్ అంటాం, మన బాడీకి అవసరమైనవి ఇవి. సో కొన్ని వచ్చి కొన్ని ప్రోటీన్స్ ద్వారా ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయొచ్చు, లైక్ ఇమ్యూనోగ్లోబులిన్స్, అవన్నీ ప్రోటీన్సే. కొన్ని వచ్చి హార్మోన్స్ గా తయారవుతాయి, కొన్ని వచ్చి ఎంజైమ్స్ గా తయారవుతాయి. ఇలా ఒక్కొక్క ప్రోటీన్, ఒక్కొక్క అమినో ఆసిడ్స్ ఒక్కొక్కలా ప్రోటీన్స్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ వీటన్నిటి ఫంక్షన్ కోసం హెల్ప్ అవుతుంది. సో కొన్ని ప్రోటీన్స్ ఇక్కడ ఇచ్చారు ఏంటంటే కొల్లాజన్. సో జస్ట్ రిమైండ్, కొల్లాజన్ అనేది మన యానిమల్స్ లోను హ్యూమన్స్ లో అన్నిట్లో అబండెంట్ ప్రోటీన్ ఏది అంటే అది కొల్లాజనే. సో ఇంట్రాసెల్యులర్ గ్రౌండ్ సబ్స్టెన్స్. ఈ కొల్లాజన్ ప్రతి దగ్గర ఉంటుంది, స్కిన్ లో ఉంటుంది, బోన్ లో ఉంటుంది, మజిల్ లో ఉంటుంది, ఈవెన్ సో కనెక్టివ్ టిష్యూలో కూడా ఉంటుంది అనమాట. సో కొల్లాజన్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఫౌండ్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ లో ఎక్కువగా కనిపించే ప్రోటీన్ ఏది అంటే కొల్లాజన్ అనమాట. అలా కాకుండా మనకి టోటల్ బయోస్పియర్ అంటే ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నిటిలో హ్యూజ్ గా కనిపించే ప్రోటీన్ ఏది అని అడిగితే రుబిస్కో అని రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకో జ్యోతి. యానిమల్ కింగ్డమ్ లో అబండెంట్ ఏది అంటే కొల్లాజన్. టోటల్ బయోస్పియర్ లో అబండెంట్ అయిన ప్రోటీన్ ఏది అంటే రుబిస్కో. ఓకేనా,
ఓకే మ్యామ్. ఓకే, సో ట్రిప్సిన్, ట్రిప్సిన్ అంటే ఎంజైమ్ మనకి తెలుసు. సో ట్రిప్సిన్ ఎక్కడ వస్తుంది? ట్రిప్సినోజెన్, ప్రైమోట్రిప్సినోజెన్ ఎక్కడ వస్తుంది? డైజెషన్. యా, అబ్సల్యూట్లీ. ఇంటెస్టైన్ ప్రొడ్యూస్ చేస్తుంది, సారీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా ట్రిప్సినోజెన్, ప్రైమోట్రిప్సినోజెన్, కార్బాక్సీ పెప్టిడేజెస్, ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎంజైమ్స్. ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. ఇన్సులిన్, ఇన్సులిన్ అనేది హార్మోన్, హార్మోన్ ఇది ఇందులో కూడా ప్రోటీనే ఉంటుంది. యాంటీబాడీ విచ్ ఫైట్స్ అగేన్స్ ద ఇన్ఫెక్షన్స్, దాన్నే మనం ఇమ్యునోగ్లోబులిన్స్ అని కూడా అంటాం. సో దట్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. తర్వాత రిసెప్టర్స్, ఇంకా స్మెల్, టేస్ట్, హార్మోన్స్, ఇవన్నీ చూసే రిసెప్టర్స్ లో కూడా మనకి ప్రోటీన్సే ఉంటుంది. ఇంకా గ్లూట్ 4 ఎనేబుల్స్ ద గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ టు ద సెల్స్. సో ఇది ఉంటేనే, ఈ రిసెప్టర్ ఉంటేనే గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది, సెల్ లోపలికి. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ప్రోటీన్సే. సో ప్రోటీన్స్ అనేవి చాలా ఎసెన్షియల్ అది చెప్పడానికి ఈ టేబులర్ కాలం ఇచ్చాడు వాడు. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇక్కడే ఇచ్చేసాడు చూడు, కొల్లాజన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద యానిమల్ వరల్డ్. యానిమల్ కింగ్డమ్ లో మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఏది అంటే కొల్లాజన్. అండ్ రుబిస్కో ఇస్ ద అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ బయోస్పియర్. ఇది చాలా ఇంపార్టెంట్ చూపి, ఇది బేసిక్ అన్నమాట. ఇది చాలా పేరేంటి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు, చాలా క్విజ్ లో కూడా అడుగుతారు. ఇది రుబిస్కో అంటే అర్థం రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిలేజ్ అని అర్థం. సో నెక్స్ట్ పాలీసాకరైడ్. సో ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ లో ఇంకొకటి ఏం దొరికింది అంటే మనకి ఇందాకేమో ప్రోటీన్ దొరికింది, ఇప్పుడు పాలీసాకరైడ్ గురించి. సో ఇన్సాల్యుబుల్ పెలర్స్ ఉన్నాయి, దాన్ని మనం పాలీసాకరైడ్ అన్నాం. అది నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. సో ఇవి అనదర్ టైప్ ఆఫ్ మైక్రో మాలిక్యూల్స్, పెద్దవి, మోర్ దాన్ 10,000 daltons ఉండేవి ఇవన్నీ, 10,000 daltons అటామిక్ వెయిట్, సో సారీ మాలిక్యులర్ వెయిట్. సో పాలీసాకరైడ్ ఆర్ ద లాంగ్ చైన్స్ ఆఫ్ షుగర్స్. పాలీసాకరైడ్, సాకరైడ్ అంటే అర్థం షుగర్, చాలా షుగర్స్ అన్ని కలిస్తే ఒక పాలీసాకరైడ్ అవుతుంది. సో దే ఆర్ థ్రెడ్స్, లిటరల్లీ కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ అంటేనే పాలీసాకరైడ్, ఓకేనా? మనం బట్టలకు వాడతాం కదా ప్యూర్ కాటన్, సో యాక్చువల్లీ అది పాలీసాకరైడ్, కార్బోహైడ్రేట్. అది కంటైన్స్ డిఫరెంట్ మోనోసాకరైడ్ యూనిట్స్ యాజ్ బిల్డింగ్ బ్లాక్స్. దాంట్లో కూడా చాలా రకాల మోనోసాకరైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోస్, సెల్యులోస్ అంటే ఇప్పుడు ఆ కాటన్ ఉంది కదా, ఆ కాటన్ నథింగ్ బట్ సెల్యులోస్. మనకి మన బాడీలో ఏంటంటే మనం సెల్యులోస్ తింటే మనం అలా అరాయించుకోలేము, అదే యానిమల్స్ తింటే అరాయించుకోగలరు. ఇప్పుడు గడ్డి మనం తింటే మనకు అరగదు, ఎందుకంటే మనకి సెల్యులేజ్ అనే ఎంజైమ్ లేదు మన బాడీలో. అదే మనకి కౌస్లోను బఫలోస్లోను సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి వాటికి డైజెస్ట్ అవుతుంది సెల్యులోస్. కాబట్టి అవి మొక్కలు కాడలు తిన్నా అవి డైజెస్ట్ చేసుకోగలవు, మనం డైజెస్ట్ చేసుకోలేము. సో కాబట్టి మనకి ఫైబర్ అనేది జస్ట్ బల్క్ని చేస్తుంది కానీ డైజెస్ట్ చేయలేదు మన బాడీ ఫైబర్ని. సో సెల్యులోస్ ఇస్ ద పాలిమరిక్ పాలీసాకరైడ్, కన్సిస్ట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్, కాబట్టి ఇది హోమోపాలిమర్ అనమాట. సో దట్ ఈస్ గ్లూకోజ్. అన్ని గ్లూకోజ్లు అన్నీ కలిస్తే, అన్ని గ్లూకోజ్లన్నీ వీటి మధ్య ఉండే బాండ్ని గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఆ గ్లూకోజ్కి 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 అలా చాలా గ్లూకోజ్లు కలిస్తే అది సెల్యులోజ్ అయింది. సెల్యులోజ్ అనేది హోమోపాలిమర్, కానీ ప్రోటీన్కి హెటిరోపాలిమరే, హోమోపాలిమర్ నేచర్ లేదు ప్రోటీన్కి. సో స్టార్చ్ ఇస్ ద వేరియంట్. స్టార్చ్ కూడా హోమోపాలిమర్ బట్ సెల్యులోజ్ అనేది ప్లాంట్స్లో మాత్రమే దొరుకుద్ది. సో స్టార్చ్ యాక్చువల్గా ఏంటంటే స్టోర్ ఎనర్జీని స్టోర్ చేసుకునేది. ప్లాంట్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే స్టార్చ్ లాగా. ఇప్పుడు మన పొటాటో ఉంది, పొటాటోలో ఏముంటుంది అంటే స్టార్చే ఉంటుంది. సో దాని ఫుడ్ అంతా స్టార్చ్ ఫామ్లో స్టోర్ అయిపోయింది. యానిమల్స్లో మనలో అయితే స్టార్చ్ ఉండదు. నీకు సెల్యులోజు ప్లస్ స్టార్చ్ అనేది ప్లాంట్స్లో మాత్రమే దొరికే పాలీసాకరైడ్, అది యానిమల్స్లో దొరకదు. అదే యానిమల్స్లో దొరికే పాలీసాకరైడ్ ఏంటి అంటే గ్లైకోజన్ లేదా ఇన్యులిన్. ఇన్సులిన్ కాదు, ఇన్యులిన్. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం చాలాసార్లు, ఇన్సులిన్ కాదు అది ఇన్యులిన్. ఇన్యులిన్ ఇంకా గ్లైకోజన్ యానిమల్స్లో మాత్రమే దొరుకుద్ది, అంటే మనలో కూడా దొరుకుద్ది. ఇన్యులిన్ వచ్చి విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్రక్టోస్, గ్లైకోజన్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లూకోజ్. సెల్యులోసు ఇంకా స్టార్చ్ ఇది కూడా గ్లూకోజ్ ద్వారానే తయారైంది, ఎక్సెప్ట్ ఇన్యులిన్. ఇన్యులిన్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్రక్టోస్. ఇన్ ఏ పాలీసాకరైడ్ చైన్ సే గ్లైకోజన్ అనుకుందాం, ద రైట్ ఎండ్ ఈస్ కాల్డ్ ద రెడ్యూసింగ్ ఎండ్, ద లెఫ్ట్ ఎండ్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ ఎండ్.
తీసుకో. ఈ పిక్చర్ లో ఈజీగా చూపించారు. సో స్టార్చ్ విల్ ఫార్మ్ ద హెలికల్ సెకండరీ స్ట్రక్చర్స్. సో స్టార్చ్ కెన్ హోల్డ్ ద ఐ టూ మాలిక్యూల్స్ ఇన్ ద హెలికల్ పోర్షన్. సో సో స్టార్చ్ స్టార్చ్ వచ్చి అయోడిన్ తో, ఐ టూ అంటే అయోడిన్ జ్యోతి ఇక్కడ. స్టార్చ్ కెన్ హోల్డ్ ద అయోడిన్ మాలిక్యూల్స్ ఇన్ ద హెలికల్ పోర్షన్. స్టార్చ్ యాక్చువల్ గా హోల్డ్ చేయగలదు అనమాట. సో కాబట్టి స్టార్చ్ మనకి, స్టార్చ్ అయోడిన్ కలిస్తే ఏమవుతుందంటే బ్లూ కలర్ లో ఉంటుంది. సో సెల్యులోస్ డజంట్ కంటైన్ ద కాంప్లెక్స్ హెలికల్స్ అండ్ కెనాట్ హోల్డ్ ద అయోడిన్. స్టార్చ్ మాత్రమే హోల్డ్ చేయగలదు అయోడిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాబట్టి స్టార్చ్ ప్లస్ అయోడిన్ కలిస్తే మనకి బ్లూయిష్ కలర్ లో ఉంటుంది. ఈ పిక్చర్ చూస్తే మనకి రైట్ సైడ్ వచ్చి రెడ్యూసింగ్ ఎండ్ అనమాట, లెఫ్ట్ సైడ్ కి వస్తే నాన్ రెడ్యూసింగ్ ఎండ్. సో రెడ్యూసింగ్ ఎండ్, నాన్ రెడ్యూసింగ్ ఎండ్. సో గ్లైకోజన్ యాక్చువల్లీ బ్రాంచ్డ్ స్ట్రక్చర్ అనమాట, ఇలా బ్రాంచెస్ లా ఉంటుంది. సో చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ గ్లైకోజన్. సో గ్లైకోజన్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇన్యులిన్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్రక్టోస్. సెల్యులోజ్ అండ్ స్టార్చ్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ గ్లూకోజ్. అర్థమైందా జ్యోతి? ఓకే రైట్. ఓకే నెక్స్ట్, ప్లాంట్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. సో ప్లాంట్ సెల్ వాల్, సో సెల్ వాల్ ఎందుకంత గట్టిగా ఉంటుంది అంటే ప్లాంట్ సెల్ వాల్ అండ్ ఇట్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ కాబట్టి అది అంత గట్టిగా ఉంటుంది అనమాట. సో మనం పేపర్ ఉంటుంది కదా, మన పేపర్ మేజర్ థింగ్ సెల్యులోజే. మనం పేపర్ తింటే మనకు అరగదు. సో పేపర్ మేడ్ ఫ్రమ్ ద ప్లాంట్ పల్ప్ అండ్ కాటన్ ఫైబర్ కూడా సెల్యులోజిక్కే, విచ్ ఆర్ మోర్ కాంప్లెక్స్ పాలీసాకరేట్ కాబట్టి అవి చాలా గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఇన్ నేచర్ దే హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్. సో వాటిల్లో కూడా బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి, అమినో షుగర్స్ అని. సో దే ఆర్ కెమికల్ గా ఏంటంటే మాడిఫైడ్ షుగర్స్. అవి అంటే అమైన్ గ్రూప్ అమినో గ్రూప్ షుగర్ కలిసి ఒక గట్టి బాండ్స్ ని తయారు చేసాయి. సో ఎగ్జాంపుల్ వచ్చి గ్లూకోజ్ అమైన్, ఎన్ అసిటైల్ గ్యాలక్టోజ్ అమైన్, ఇవన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ అనమాట చెట్లకి. ఇంకా కొన్ని కొన్ని తీసుకుంటే ఆర్థ్రోపోడ్స్. ఆర్థ్రోపోడ్స్ లో ఎక్సోస్కెలిటన్, ఇప్పుడు ప్రాన్, క్రాబ్, లోబ్స్టర్ వీటన్నిటి బయట గట్టిగా ఉంటుంది. ప్రాన్ నీకు ఐడియా ఉందా జ్యోతిది? సో అవి చూస్తే నీకు చాలా గట్టిగా ఉంటది. సో దాని మీద ఉండే పాలిసాకరైడ్ ఏంటి అంటే కైటిన్. సో కైటిన్ యాక్చువల్లీ వైట్ కలర్ లో, సో పెలుసులు పెలుసులుగా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద కాంప్లెక్స్ పాలిసాకరైడ్స్ ఆర్ మోస్ట్లీ హోమోపాలిమర్స్. ఇవన్నీ కూడా హోమోపాలిమర్సే. సో హోమోపాలిమర్ అనే నేచరు మనకి పాలిసాకరైడ్స్ లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అది పాలిసాకరైడ్స్ గురించి. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ మనకి బాగా తెలిసిందే. సో ద అదర్ టైప్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్ దట్ వుడ్ బి ఫైండ్ ఇన్ ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ లో మనకి దొరికే మూడో రకం ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇన్ ఎనీ ఆఫ్ ద లివింగ్ టిష్యూ ఇన్ ద న్యూక్లిక్ యాసిడ్, ప్రతి లివింగ్ టిష్యూలో న్యూక్లిక్ యాసిడ్ అనేది కామన్. దీస్ ఆర్ పాలీ న్యూక్లియోటైడ్స్. సో ఇవన్నీ పాలీ న్యూక్లియోటైడ్స్ అనమాట, టుగెదర్ విత్ పాలిసాకరైడ్ పాలీపెప్టైడ్. సో దీస్ కంప్రైజెస్ ద ట్రూ మ్యాక్రోమాలిక్యులర్ ఫ్రాక్షన్. సో ఎందుకంటే వీటిల్లో పాలిసాకరైడ్ ఉంటుంది, పాలీపెప్టైడ్ ఉంటుంది. సో ఇవన్నీ ట్రూ మ్యాక్రోమాలిక్యులర్ ఫ్రాక్షన్ అనమాట. న్యూక్లిక్ యాసిడ్, పాలిసాకరైడ్, పాలీపెప్టైడ్ ఇవన్నీ కలిస్తేనే మనకి బయో మ్యాక్రోమాలిక్యూల్స్ అవుతాయి. సో ఫర్ న్యూక్లిక్ యాసిడ్స్ ద బిల్డింగ్, న్యూక్లిక్ యాసిడ్స్ ఎలా తయారయ్యాయి అంటే న్యూక్లియోటైడ్స్ ద్వారా తయారయ్యాయి. సో ఆ న్యూక్లియోటైడ్స్ వచ్చి త్రీ కెమికల్లీ డిస్టింక్ట్ కాంపోనెంట్స్ ఉంటుంది. సో ఏంటంటే అవి, ఒకటి న్యూక్లిక్ యాసిడ్, సారీ న్యూక్లిక్ యాసిడ్స్ న్యూక్లియోటైడ్స్ ద్వారా తయారై ఉన్నాయి. దాంట్లో షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, తర్వాత ప్యూరిన్స్, పిరమిడిన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఇది, ఇది హోమోసైక్లిక్ కాదు. సో ద సెకండ్ ఈస్ మోనోసాకరైడ్, థర్డ్ ఈస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ లేదా ఫాస్ఫేట్. సో ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఒకటి, మోనోసాకరైడ్ అంటే షుగర్, తర్వాత ఫాస్ఫోరిక్ యాసిడ్ లేదా ఫాస్ఫేట్,
ఇవి మూడు కలిస్తేనే మనకి ఒక న్యూక్లియోటైడ్ అవుతుంది. సో మనకి ఫిగర్ ఆ ఫస్ట్ లో చూసాం. సో హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఇన్ ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ నైట్రోజినస్ బేస్, నైట్రోజినస్ బేస్ షుగర్ ప్లస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ లేదా ఫాస్ఫేట్ గ్రూప్. ఈ మూడు కలిస్తేనే మనకి అది న్యూక్లియోటైడ్ అవుతుంది. చాలా న్యూక్లియోటైడ్స్ కలిస్తే న్యూక్లిక్ యాసిడ్ అవుతుంది. నైట్రోజినస్ బేస్కి వచ్చి అడినైన్, గ్వానైన్, యురాసిల్, సైటోసిన్ అండ్ థైమిన్. ఈ ఐదు కూడా నైట్రోజినస్ బేసెస్ అన్నమాట. అడినైన్, గ్వానైన్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ప్యూరిన్స్. అడినైన్ ని, గ్వానైన్ ని ప్యూరిన్స్ అంటాం. తర్వాత థైమిన్ ని, సైటోసిన్ ని పిరమిడన్స్ అంటాం. సో అంటే వాటి స్ట్రక్చర్, ఇవి పిరమిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట వీటిల్లో. సో ద స్కెలిటల్ హెటిరోసైక్లిక్ రింగ్ వి కాల్ ఇట్ అస్ ప్యూరిన్స్ అండ్ పిరమిడన్స్ రెస్పెక్టివ్లీ. అడినైన్, గ్వానైన్ ఆర్ ప్యూరిన్స్, సైటోసిన్ అండ్ థైమిన్ ఆర్ పిరమిడన్స్. సో ద షుగర్ ఫౌండ్ ఇన్ ద పాలీన్యూక్లియోటైడ్ లో మనం చూసే షుగర్ ఏంటంటే రైబోస్ షుగర్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఎ మోనోసాకరేట్ పెంటోస్. అంటే దీంట్లో 5 కార్బన్ ఉంటుంది కాబట్టి పెంటోస్ అన్నారు. అందులో ఉండే షుగర్ ఏంటంటే రైబోస్ అనే షుగర్ అండ్ 2-deoxyribose. అంటే ఇక్కడ ఈ 2nd carbon దగ్గర ఆక్సిజన్ ఉండదు కాబట్టి అది 2-deoxyribose. సెకండ్ కార్బన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ 5 కార్బన్ ఉంటుంది, 2nd carbon దగ్గర ఆక్సిజన్ ఉండదు కాబట్టి డిఎన్ఏ అంటే deoxyribonucleic acid, ఆర్ఎన్ఏ అంటే ribonucleic acid. సో ద న్యూక్లిక్ యాసిడ్ కంటైనింగ్ డిఆక్సీరైబోస్ కాబట్టి దాని పేరు డిఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్, వైల్ విచ్ కంటైన్స్ రైబోస్. ఆర్ఎన్ఏలో అయితే రైబోసే ఉంటుంది కాబట్టి రైబోన్యూక్లిక్ యాసిడ్, ఇది డిఆక్సీ కాదు, దీంట్లో ఆక్సిజన్ ఉంటుంది. సో అది న్యూక్లిక్ యాసిడ్స్ గురించి. తర్వాత ప్రోటీన్ స్ట్రక్చర్. సో ఓవరాల్గా చూస్తే ప్రోటీన్ స్ట్రక్చర్ కూడా చాలా ఈజీనే. ప్రోటీన్స్కి 3 స్ట్రక్చర్స్ ఉంటుంది, ఒకటి ప్రైమరీ స్ట్రక్చర్, ఇంకొకటి సెకండరీ స్ట్రక్చర్, ఇంకొకటి టెరిషరీ స్ట్రక్చర్. సో ప్రోటీన్ స్ట్రక్చర్ ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నాం, ఆ స్ప్రింగ్ని మొత్తం ఫస్ట్ స్ప్రింగ్ తయారు చేయాలంటే ఏమవ్వాలి, ఒక వైర్ కావాలి. సో ఆ వైర్ని అరేంజ్ చేయాలి నీట్గా. సో అస్యూమ్ దట్ ఆ వైర్ అనేది అమినో యాసిడ్ చైన్ అనుకుందాం. ఒక్కొక్క అమినో యాసిడ్ పక్క పక్కన పక్కన ఉంటే దాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని అరేంజ్ చేసాం. ఇప్పుడు తర్వాత ఏం చేసాం, దాన్ని ఒక ప్రాపర్ అరేంజ్మెంట్తో కలిపి మెలిబెట్టాం. సో మెలిబెట్టితే దాన్ని సెకండరీ స్ట్రక్చర్ అన్నాం. ఆ మెలిక పెట్టిన దానికి అది మెలి తిరిగి కరెక్ట్గా ఉండాలి అంటే ఆ పక్క పక్కన వాటికి ఒక చిన్న థ్రెడ్ వేసి కట్టాం ఆ హెలికల్ స్ట్రక్చర్కి. సో దాన్ని టెరిషరీ స్ట్రక్చర్ అంటాం. సో ఫస్ట్ ప్రైమరీ స్ట్రక్చర్ ఉంటేనే తర్వాత టెరిషరీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాం. సో సెకండరీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాం. సెకండరీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యాక అది ఇంకా గట్టిగా ఉండడానికి టెరిషరీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇది యాక్చువల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ప్రోటీన్స్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఇవి హెటెరోపాలిమర్స్, కంటైనింగ్ స్ట్రింగ్స్ ఆఫ్ అమినో యాసిడ్. చాలా అమినో యాసిడ్ చైన్స్ ఉంటాయి వీటిల్లో. సో స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్స్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కోలా ఉంటుంది స్ట్రక్చర్. సో ఇలానే ఉంటుంది స్ట్రక్చర్, ఫిక్స్డ్గా అని ఎక్కడా ఉండదు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటంటే, సో ఆర్గానిక్ అంటే మనకి లివింగ్ థింగ్స్లో దొరికేది, ఇన్ఆర్గానిక్ అంటే మనకి మామూలుగా లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్లో దొరికేదాన్ని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. సో ద స్ట్రక్చర్ ఈస్ ఇన్వేరియబుల్లీ రెఫర్స్ టు ద మాలిక్యులర్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ వాటికైతే ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చేస్తాం ఇన్ఆర్గానిక్ అయితే, NaCl, సో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, ఇలా. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్వేస్ రైట్ ఇన్ ఏ 2-dimensional వేలో రాస్తాం, వైల్ రిప్రజెంటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్స్ బెంజిన్, నాఫ్థలిన్ ఇలా రాస్తాం అనమాట. మనం సింబల్తో చెప్పం ఇన్ఆర్గానిక్ లాగా, ఆర్గానిక్ అయితే రాస్తాం. సో ఫిజిసిస్ట్ కాంజ్యూర్ అప్ ద 3-dimensional వ్యూ ఆఫ్ ద మాలిక్యులర్ స్ట్రక్చర్స్, వైల్ బయాలజిస్ట్ డిస్క్రైబ్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ అట్ 4 levels. సో మనకి ఫిజిసిస్ట్ తో కలిసి ఈ బయాలజీలో ఉండే ప్రోటీన్ స్ట్రక్చర్ని ఎలివేట్ చేస్తే 4 levels వచ్చాయి. సో ద సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్, అంటే ఇక్కడ అలనిన్ ఉంది, ఇక్కడ థైరోసిన్ ఉంది, ఇక్కడ ఫినైల్ అలనిన్ ఉంది, ఇలా రకరకాలు అన్ని ఎలాంటి అమినో యాసిడ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. సో విచ్ ఇస్ ఫస్ట్, విచ్ ఇస్ సెకండ్ అండ్ సో ఆన్, ఇలా చెప్పేదాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. సో ప్రోటీన్ ఈజ్ ఇమాజిన్డ్ యాజ్ అ లైన్.
ఒక లైన్ అనుకుందాం. ఈ లైన్ లో లెఫ్ట్ ఎండ్ తో ఫస్ట్ అమినో యాసిడ్ అన్నమాట, రైట్ ఎండ్ లో ఉండేది లాస్ట్ అమినో యాసిడ్. సో ఫస్ట్ ఎండ్ లో వచ్చి ఎన్ టెర్మినల్ ఉంటుంది, లాస్ట్ ఎండ్ లో సి టెర్మినల్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ద ప్రోటీన్ థ్రెడ్ డజంట్ ఎగ్జిస్ట్ త్రూఅవుట్ యాస్ ద ఎక్స్టెండెడ్ రిజిడ్ రాడ్, అలా ఎక్స్టెండ్ అవుతూ పోదన్నమాట. సో మధ్య మధ్యలో ఫోల్డింగ్స్ ఉంటుంది, హెలికల్ స్ట్రక్చర్ ఉంటుంది, స్టేర్ కేసింగ్ ఉంటుంది. ఇలా అంటే కొన్నేమో స్ట్రైట్ గా ఉంటాయి, కొన్నేమో మెట్లలాగా అరేంజ్ అయి ఉంటాయి, కొన్నేమో టర్న్ అయి ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఇక్కడ పిక్చర్ లో చూద్దాం. సో ఇది అమినో యాసిడ్ అనుకుందాం. సో ఇలా ఇక్కడ ఒక అమినో యాసిడ్ ఉంది, ఇక్కడ ఒక అమినో యాసిడ్ ఉంది, ఇక్కడ ఒక అమినో యాసిడ్ ఉంది, ఇక్కడ ఒక అమినో, ఇలా ఏ అమినో యాసిడ్ అరేంజ్ అయి ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, ఇలా చెప్పడాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. సో ఇక్కడ పిక్చర్ లో ఈ స్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైలైట్ చేస్తే ఫస్ట్ సీరిన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చారు సిస్టిన్ ఉంది, తర్వాత థైరోసిన్ ఉంది, తర్వాత గ్లూటామిక్ యాసిడ్ ఉంది. ఇలా ఇలా ఒక్కొక్క అమినో యాసిడ్ ఇలా అరేంజ్ అయ్యింది అని దాని అర్థం. సో తర్వాత ఇది సెకండరీ స్ట్రక్చర్. ఆ అమినో యాసిడ్స్ ఇలా మెలిపెడితే ఓకే. సో ఇలా ఇది సెకండరీ స్ట్రక్చర్. టెరిసరీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఇలా రెండు మూడు హెలికల్ స్ట్రక్చర్స్ అన్ని కలిసి ఉంటే అది టెరిసరీ స్ట్రక్చర్ అంటాం. సో పోర్షన్స్ ఆఫ్ ద ప్రోటీన్ థ్రెడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెలికల్. ఇన్ ప్రోటీన్స్ ఓన్లీ రైట్ హ్యాండెడ్ హెలిక్స్ ఆర్ అబ్జర్వ్డ్. సో ఇప్పుడు మనకి ఇలా తిరిగేదాన్ని రైట్ హ్యాండెడ్ హెలిక్స్ అంటారు, అలా కాకుండా ఇలా తిరిగితే లెఫ్ట్ హ్యాండెడ్ హెలిక్స్ అంటాం. ఇది యాక్చువల్లీ రైట్ హ్యాండెడ్ హెలిక్స్ అన్నమాట. సో అదర్ రీజన్స్ ఆఫ్ ద ప్రోటీన్ థ్రెడ్స్ ఆర్ ఫోల్డెడ్ ఇన్ ద ఫార్మ్స్ విచ్ వీ కాల్ ఇట్ అస్ సెకండరీ స్ట్రక్చర్. అన్ని హెలికల్ గానే కాదు, కొన్ని డిఫరెంట్ గా కూడా ఫోల్డింగ్ అవుతుంది. ఇన్ అడిషన్ ద లాంగ్ ప్రోటీన్ చైన్ ఈజ్ ఆల్సో ఫోల్డెడ్ ఇట్ సెల్ఫ్ లైక్ ఏ హాలో ఉలన్ బాల్. ఇలా కాకుండా కొన్ని అన్ని రకాలు కలిసి ఒక ఉలన్ బాల్ లాగా తయారవుతే దాన్ని టెరిషరీ స్ట్రక్చర్ అన్నాం. సో దిస్ గివ్స్ అస్ త్రీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ ద ప్రోటీన్. ఇది యాక్చువల్ గా మనకి 3D వ్యూ ఇస్తుంది, ఇలా బాల్ లాగా టర్న్ అయి ఉండేది, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ తో కలిపి. సో టెరిషరీ స్ట్రక్చర్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ మెనీ బయాలజికల్ యాక్టివిటీస్. సో టెరిషరీ స్ట్రక్చర్ దాకా మెయింటైన్ అయితేనే మనకి చాలా బయాలజికల్ యాక్టివిటీస్, హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ, తర్వాత సారీ రిసెప్టర్స్ కానీ, ఇవన్నీ ఫంక్షనింగ్ కరెక్ట్ గా చేయాలంటే టెరిషరీ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ గా ఉండాలి. సో సమ్ ప్రోటీన్స్ ఆర్ ఆల్సో అసెంబుల్ ఇన్ మోర్ దాన్, ఇలా రెండు మూడు బాల్స్ కలిస్తే దాన్ని మనం ఏమంటాం అంటే క్వార్టర్నరీ స్ట్రక్చర్ అంటాం. సో దీస్ మేనర్ ఇన్ విచ్ ద ఇండివిజువల్స్ ఫోల్డెడ్ పాలిపెప్టైడ్స్ ఆర్ సబ్ యూనిట్స్ ఆర్ అరేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ద లీనియర్ స్ట్రింగ్ ఆఫ్ స్పియర్స్ ఆర్ అరేంజ్డ్ వన్ అపాన్ ద అదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లేట్. సో ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్రోటీన్, అదర్వైజ్ వీ కాల్ ఇట్ అస్ క్వార్టర్నరీ స్ట్రక్చర్. సో క్వార్టర్నరీ స్ట్రక్చర్ చూపించలేదు ఇక్కడ. సో హ్యూమన్ హిమోగ్లోబిన్ అనే దానికి 4 సబ్ యూనిట్స్ ఉంటుంది. సో 2 ఆఫ్ దీస్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. సో ఫస్ట్ 2 సబ్ యూనిట్స్ ని ఆల్ఫా అని, తర్వాత 2 సబ్ యూనిట్స్ ని బీటా సబ్ యూనిట్స్ అని పిలుస్తారు. మొత్తం కలిపితే హ్యూమన్ హిమోగ్లోబిన్ అవుతుంది. ఇక్కడ హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో వీటికి ఉండేది క్వార్టర్నరీ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా ఎసెన్షియల్ అయింది.